के नमस्कार, जय सेवालाल, जय भवानी। ఈ రోజు నిజామాబాద్ మండల కేంద్రంలోనే ఉన్న ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసినాము. పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గిరిజన విలేకరైన సంతోష్ నాయక్ను తన ఫోన్లో ఇష్టసారంగా బెదిరించడం, కత్తులతో కటారుతో నరికేయడం అనడం, ఇది హేమమైన చర్య? దీనికి మేము టీబీజే నుంచి మరియు టీడబ్ల్యూజే ఐజే నేను జిల్లా ఉపాధ్యక్షుడిని, టీడబ్ల్యూజే టీబీజేయు అధ్యక్షుడిని, ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిని దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయనను వెంటనే సభ్యత్వం రద్దు చేయాలి. సభ్యత్వం రద్దు చేస్తూ ఆయనను వెంటనే అరెస్టు చేయాలి. సంతోష్ నాయక్ వెంట ఆయన ఒక్కడే కాదు, తెలంగాణలో ఉన్న 15,000 మంది జర్నలిస్టులు సోదరులు ఉన్నారు ఆయన వెంట. ఈయన అలాంటి వ్యాఖ్యలు చేయడము సిగ్గుచేటు. ఆయన ఎక్కడో కబ్జా చేసిన దానికి, సంతోష్ నాయక్ నిజానిజాలు రాసిన దానికి ఆయన బెదిరించడం, నరకడం చేయడం ఇది చాలా ఘోరమైన చర్య. ఆయనను వెంటనే ఆయన మీద పెట్టిన కేసు, ఎస్సీ ఎస్టీ కేసును ప్రభుత్వం ఆయనను వెంటనే ఇచ్చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వేదిక నుంచి. ఇప్పుడిప్పుడే అడవిలో ఉన్న మా గిరిజన సోదరులు ఇప్పుడిప్పుడే గ్రామాలలో వస్తున్నారు, పట్టణంలో వస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు మా సంతోష్ నాయని బెదిరించడం, నరకడం చేయడం అలాంటిది చేయకుండా ఆయనను న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.